మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్రమ్ సుగుణను ఈ ఎన్నికల బరిలో దించితే అక్రమ్ సుగుణను గెలిపించడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంతు కొండల్లో నడిచి ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాల గుండె చప్పుడు విని ఈ దేశ ప్రజలకు న్యాయం చెయ్యడానికి కంకణబద్ధుడైన మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు నిర్మల్ నియోజకవర్గానికి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వారు వచ్చిండ్రు. మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి. మిత్రులారా, మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడాను, 2 విషయాలు మాట్లాడి 17 సార్లు ఇప్పటి వరకు పార్లమెంటు ఎన్నికలు జరిగితే 70 సంవత్సరాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏ ఒక్క మహిళకు అవకాశం రాలే. ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఆడబిడ్డను, మీ తరపున కొట్లాడే గోండు బిడ్డను పార్లమెంటుకు తీసుకువెళ్ళాలి అని సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ఈనాడు అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, 70 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అత్రం సుగుణకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ తరపున తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రజా సమస్యలు తెలిసి టీచర్ ఉద్యోగం చేస్తూ తాతలు తండ్రులు రాజకీయ వారసత్వం లేదు, కేవలం పేదోళ్ళ సమస్యల మీద అవగాహన ఉండి పేదల తరపున కొట్లాడుతుందని నమ్మకం, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అత్రం సుగుణకు టికెట్ ఇచ్చింది. మీ పేదింటి బిడ్డను కొమరం భీం స్ఫూర్తిగా, రాంజీ గోండును ఆదర్శంగా తీసుకొని జల్ జమీన్ జంగిల్ పేరు మీద భూ పోరాటాలు చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టిన కొమరం భీమ్ను స్ఫూర్తిగా తీసుకొని మీరు అత్రం సుగుణను గెలిపించండి. అందుకే మిత్రులారా, ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చింది, మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో. నేను పీసీసీ ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం నిర్మల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాద్ ని అడ్డగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం ఊదినం. అదే విధంగా నేను పీసీసీ అధ్యక్షుడిగా చెప్పిన, ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్న ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి 150,000 ఎకరాలకు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ రాజ్యంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూత పడ్డది, సిసిఐ ను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా 4.5 సంవత్సరాలు
ఆ తర్వాత 5 సంవత్సరాలు మొత్తం 10 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. ఈ ఆదిలాబాదును సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇదే కాకుండా నిన్న మొన్న చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని. మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు, కానీ ఈ నెల 9 తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది, ఇందిరమ్మ ప్రభుత్వంది. అదే విధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు, అందుకే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఈ రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా, పేదవాళ్ళ ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇండ్లు 450,000 ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం మనం తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటే కేటీఆర్ అంటున్నాడు మీ 6 గ్యారంటీలు అమలు కాలేదని. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా, అయ్యా నీకు సినిమా పరిశ్రమ వాళ్ళు బాగా తెలుసు కదా, నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలకు తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి కానీ, నాగోబ జాతర కానీ, భద్రాచలం రాముల వారిని కానీ, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా 6 గ్యారంటీలను అమలు చేసినట్టే. అందుకే మిత్రులారా, ఇవాళ మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుందాం. ఇన్ని మనం చేస్తుంటే బీజేపీ మనకేమిచ్చిందయ్యా? ఒకసారి బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది? నేను మిమ్మల్ని అడుగుతా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి. రెడీనా? రెడీ రెడీ. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న ఆదిలాబాద్ బిడ్డల్ని, మనకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతామా లేదా? సిద్ధమా? బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతారు కదా. అత్రం సుగుణకు 100,000 మెజారిటీతోని ఇక్కడ ఎంపీగా గెలిపించాలి. రెడీనా? నేను 100,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే ఓకే. 100,000 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 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.